नाजरीन आदाब, आज़ाद न्यूज़ चैनल में आपका खैर मकदम है। ज़िले का अमरठी बांसवाड़ा में म्यूनसिपल बल्दिया की जानिब से सच्चा सर्वे शौर बेदारी प्रोग्राम। बांसवाड़ा में म्यूनसिपल बल्दिया चेयरमैन गंगाधर, ज़िला रैतू बंधु सदर अंजी रेड्डी की क़ियादत म्यूनसिपल बल्दिया के तहत सच्चा सर्वे 2022 के एक हिस्से के तौर पर प्रोग्राम का इनेकाद अमल में लाया गया। इस प्रोग्राम में TRS सियासी कायदीन वार्ड मेंबर्स के अलावा स्कूली तुलबा तुलबात ने हिस्सा लेकर वार्डों में गश्त करते हुए घर घर जाकर कचरे को किस तरह जमा करना और खुश्क कोड़े के बारे में वाकिफ करवाया। इस मौके पर बल्दिया चेयरमैन गंगाधर, ज़िला रैतू बंधु सदर अंजी रेड्डी ने कहा कि सच्चा सर्वे शौर बेदारी प्रोग्राम का इनेकाद अमल में लाने का मकसद बांसवाड़ा शहर में साफ सफाई और गंदगी को दूर करना ताकि आवाम बीमारियों से महफूज रह सके। उन्होंने कहा कि हुकूमत तेलंगाना चीफ मिनिस्टर चंद्रशेखर राव के कावशों का नतीजा और असेंबली स्पीकर पोचारम श्रीनिवास रेड्डी की मेहनत की वजह से इन तमाम कामों को अंजाम दिया जा रहा है, जिनका हमें शुक्रिया अदा करना होगा। इस मौके पर सोसाइटी चेयरमैन कृष्णा रेड्डी, बल्दिया कमिश्नर रमेश, कॉप्शन मेंबर अलीमुद्दीन, बल्दिया वार्ड मेंबर्स रामादेवी, लिंगम, बाड़ीसीनु, अहमद, वेंकटेश के अलावा प्रवीण कुमार, दाऊद, वासे चाउश, राजशेखर मौजूद थे। బాన్స్వాడ పట్టణంలో మొట్టమొదటిసారిగా స్వచ్ఛ సంరక్షణ దాంట్లో ర్యాలీగా మా గ్రామ పెద్దలందరూ కూడా పాల్గొని 10వ వార్డు మొత్తానికి ఇంటింటికి తడి చెత్త పొడి చెత్త వేరు చేయడానికి అవగాహన కల్పించేందుకు స్కూల్ పిల్లలతో ర్యాలీగా వెళ్ళడం జరుగుతుంది। అందరూ కూడా ప్రతి కుటుంబ సభ్యులు కూడా సహకరించి తడి చెత్త పొడి చెత్త వేరు చేసి మా ఆటోలు వస్తుంటే వాటికి తడిచెత్త పొడిచెత్త వేరు వేరు చేసి ఇవ్వాలని ప్రజలకు కోరుకుంటున్నాం। ఈరోజు బాన్సవాడ మున్సిపాలిటీ పరిధిలో మరి స్వచ్ఛ సంరక్షణ ర్యాలీలో భాగంగా గౌరవ మున్సిపల్ చైర్మన్ గంగాధర్ గారు, మరి నాయకులు, కౌన్సిలర్లు, విద్యార్థులు, మరి మున్సిపాలిటీ సిబ్బంది అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొని, ఎందుకంటే బాన్సవాడ పట్టణం ఒక నీట్ శుభ్రమైనటువంటి పట్టణంగా తీర్చిదిద్దడంలో ఇదొక భాగం। దాంట్లో భాగంగానే ప్రతి ఇంటికి కూడా అవగాహన చేయడం, అవగాహనలో భాగంగా ఈరోజు మరి తడి చెత్త అంటే ఏంది, పొడి చెత్త అంటే ఏంది, పొడి చెత్త అంటే మన ఇంట్లో ఉన్నటువంటి ప్లాస్టిక్ వస్తువులు కానీ, మనకు ప్లాస్టిక్ గ్లాసులు కానీ, మరి మనం కూరగాయలకు అవిటికి వాడుతున్నటువంటి ప్లాస్టిక్ సంచులు కానీ, ఇవన్నీ కూడా ఇనుప ముక్కలు కానీ, గాజు ముక్కలు కానీ, ఇవన్నీ కూడా పొడి చెత్తలోకి వస్తాయి, అవి మురుగాయి కాబట్టి అవిటిని ఒక పక్కన ఒక డబ్బలో పెట్టుకొని మళ్ళీ ఇంకో డబ్బలో మనం ఏదైతే వాడుకుంటామో భోంచేస్తామో, మరి చలి అన్నం కానీ, చలి కూరగాయలు కానీ, మనం ఇంట్లో ఊడ్చినటువంటి చెత్త కానీ, మరి మనం కోసినటువంటి కూరగాయల చెత్త కానీ, ఇవన్నీ కూడా తడి చెత్తలో వస్తాయి। సారక మందులు కాకుండా మనం సొంతగా సేంద్రీయ ఎరువుగా తయారై మరి అవిటిని కూడా ఉపయోగపడుతుంది। మరి ఇవన్నీ కావాలనుకుంటే మన బాన్సవాడ పట్టణం ఒక శుభ్రమైన పట్టణం కావాలంటే ప్రతి ఇంటి వారు, అక్కలు, అన్నదమ్ములు, చెల్లెళ్ళు అందరూ కూడా సహకరించాలి। ఈ విధంగానే మన గౌరవ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, మన శాసనసభ్యులు కాబట్టి అయినా మరి ప్రత్యేకంగా ఈ బాన్సవాడని ఒక సుందర బాన్సవాడగా తీర్చిదిద్దాలనే ఒక సంకల్పం, ఆయన అనేకమైనటువంటి నిధులు ఇచ్చి మరి బాన్సవాడని శుభ్రం బాన్సవాడగా తీయాలని ఆయన కళని నెరవేర్చడానికి మనం ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకొని ఏదైతే ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో మరి మున్సిపాలిటీ గారు ఏదైతే చెప్తా ఉన్నారో దానికి కట్టుబడి ఉండి అందరు కూడా ఆ విధంగా సహకరించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం। ఇక ముందు కూడా రోజుల వారీగా మరి ఏ వార్డు కౌన్సిలర్ ఆ వార్డులో మరి ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టడానికి ప్రతి ఒక్కరూ మరి ఆ వార్డు కౌన్సిలర్స్ కానీ నాయకులు కానీ కృషి చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను।